ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన తన సర్వే ఫలితాలను మే 19న వెల్లడిస్తానని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఎవరైతే ప్రజలకు సంక్షేమం అభివృద్ధి చేస్తారో వారికే ప్రజలు పట్టం కడతారని అన్నారు. తెలంగాణలో తన సర్వే ఎందుకు విఫలమైందో అదే రోజు వెల్లడిస్తానని అన్నారు. అమెరికాలో కాలిఫోర్నియాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం అధ్యక్షతన శనివారం జరిగిన టీడీపీ సమావేశంలో లగడపాటి మాట్లాడారు. టీడీపీ జాతీయ మీడియా కన్వీనర్ రాష్ట్ర గోధుమల సంస్థ చైర్మన్ ఎల్విఎస్ఎస్ ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో చంద్రబాబు అత్యధిక సీట్లతో మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ధీమా వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. టీడీపీకి కనీసం 130 పైగా శాసనసభ సీట్లు వస్తున్నాయన్నారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధిలో గుజరాత్ను మించిపోతున్నామన్నారు. అయితే ప్రధాని మోడీ ఏపీకి సహాయ నిరాకరణ చేస్తున్నారన్నారు. భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఎక్కడున్న ఏ దేశం ఏ ఖండం వెళ్లినా తమ సత్తా చూపుతున్నారంటూ సిలికాన్ వ్యాలీలో ఉన్న కంపెనీలో 15% భారతీయులేనని అన్నారు. కోమటి జయరాం మాట్లాడుతూ, చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం ఖాయమన్నారు. ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే టీడీపీని గెలిపిస్తాయన్నారు.